హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో డెమోన్స్ట్రేషన్ ఆన్ ఐఏఎం సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే యూజర్ గ్రూప్స్ అంటే ఏంటి లేకపోతే గ్రూప్స్ అంటే ఏంటి అన్న దాని గురించి చూద్దాం గ్రూప్స్లో ఒక గ్రూప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అందులోకి యూజర్స్ ఎట్లా యాడ్ చేయాలి మనము కాన్సెప్ట్ అనేది చెప్పుకునేటప్పుడు గ్రూప్స్లో యూజర్స్ అనేది యాడ్ చేసినప్పుడు లేకపోతే ఆథరైజేషన్ అనేది ఏ విధంగా షేర్ చేయొచ్చు అని అయితే చెప్పుకున్నాం సేమ్ దాన్ని ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఒక డెమోన్స్ట్రేషన్ అనేది ఇక్కడ చూద్దాం అయితే నేను ఇప్పుడు ఐఏఎం కన్సోల్లో ఉన్నాను ఐఎం కన్సోల్లో ఒక గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాలి అని అంటే లెఫ్ట్ సైడ్ మనకి యూజర్ గ్రూప్స్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది సో దీనిని ఇదివరకు గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ కింద ఉండేది దీన్ని యూజర్ గ్రూప్స్ అని నేమ్ చేంజ్ చేసేసి దీన్ని పైకి తీసుకురావడం జరిగింది సో యూజర్ గ్రూప్స్లోకి మనం వెళ్ళినప్పుడు క్రియేట్ గ్రూప్ ఇక్కడ మనం గ్రూప్నివ్వాలి చెప్పాను కదా గ్రూప్స్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తారంటే మనకి ఎన్ని టీమ్స్ అయితే ఉన్నాయో దానిని బట్టి లేకపోతే మన యూజ్ కేసు బట్టి క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డీబీ టీమ్ అనే గ్రూప్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో డీబీ అన్నర్స్కో టీమ్ అనేది అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి కింద మనకి ఒకవేళ ఆల్రెడీ మన దాంట్లో యూజర్స్ అనేది కనుక ఉంటే యూజర్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేసి చూపిస్తుంది కానీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఆప్షనల్ ఫీల్డ్ మాత్రమే ఇక్కడ యూజర్ గ్రూప్స్లో నా దాంట్లో యూజర్స్ లేరు కాబట్టి ఇక్కడ యూజర్స్ అనేది ఏమి చూపించట్లేదు కానీ మనం తర్వాత యూజర్స్ని యాడ్ చేద్దాం ఇక్కడ చూడండి మనకి పాలసీస్ అనేది పర్మిషన్స్ అనేది ఏం యాడ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్ గా వాడు ఇచ్చేసాడు ఇది కూడా ఆప్షనల్ అయితే డిఫాల్ట్గా గా మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేద్దాం అని అంటే ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం సో ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ వచ్చింది సో క్రియేట్ గ్రూప్ గ్రూప్ని క్రియేట్ చేసేద్దాం సో గ్రూప్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూడండి మనకి ఆ గ్రూప్లో ఎన్ని యూజర్స్ ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి జీరో యూజర్స్ అయితే ఉన్నారు సో ఒక్కసారి గ్రూప్లోకి వెళ్దాం గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఏముందని చెక్ చేద్దాం యూజర్ గ్రూప్ నేమ్ వచ్చేసి క్రియేషన్ టైం వచ్చేసి ఏఆర్ఎన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ యూజర్స్ అనేది ఎవరెవరు ఉన్నారు అనేది చెక్ చేయడం కోసం మనకి ఇక్కడ యూజర్స్ టాబ్లెట్ చూస్తే ఎవరెవరు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు కనుక మనకి ఇక్కడ యూజర్స్ యాడ్ చేయాలంటే యాడ్ యూజర్స్ అని కొడితే మనకి ఆ పర్టికులర్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకోవడం మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది అట్లా నెక్స్ట్ మనం పర్మిషన్స్లోకి వెళ్తే ఏ పర్మిషన్స్ అనేది ఇక్కడ దీనికి అటాచ్ అయినది అనేది మనకు ఉంటుంది సో ఇక్కడ చూడండి అమెజాన్ వేస్తే ఫుల్ యాక్సెస్ అనేది ఉంది లేదు ఇంకా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం యాడ్ పర్మిషన్స్ కనుక పెడితే అటాచ్ పాలసీస్ కానీ క్రియేట్ ఇన్లైన్ పాలసీస్ కానీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి యూజర్స్లోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం ఆ యూజర్కి మనం పర్మిషన్ అనేది అటాచ్ చేయకుండా జస్ట్ గ్రూప్లో మాత్రమే యాడ్ చేద్దాం డీబీ గ్రూప్ యూజర్ వన్ కన్సోల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేద్దాం పర్మిషన్స్ అనేది అయితే నేను ఏం యాడ్ చేయట్లేదు ఇక్కడ చూడండి ఆల్రెడీ యాడ్ యూజర్ టు గ్రూప్ ఉంది మనం ఇప్పటిదాకా ఎటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ యూజ్ చేసేవాళ్ళం కానీ ఇక్కడ మనం యాడ్ యూజర్ టు గ్రూప్ అనేది తీసుకుందాం డీబీ టీమ్కి నేను యాడ్ చేసేస్తున్నాను ట్యాక్స్ రివ్యూ క్రియేట్ యూజర్ సో ఇక్కడ నాకు యూజర్ అయితే క్రియేట్ అయిపోయాడు ఒకసారి నేను ఈ యూజర్ తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను సో నేను ఇక్కడ డీబీ గ్రూప్ యూజర్ వన్తో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను సో నేను అసలు ముందు ఏ పర్మిషన్స్ అనేది యాడ్ చేశాను అనేది ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం ఇక్కడ చూస్తే పర్మిషన్స్ అనేది అమెజాన్ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ వచ్చింది ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీ ఫ్రమ్ గ్రూప్ టీమ్ సో ఇదైతే ఇక్కడ మనకి యాడ్ చేసలేదు కానీ మేనేజ్డ్ గ్రూప్ నుంచి డైరెక్ట్గా మనకి ఈ పాలసీ అనేది మనకి అటాచ్ అయ్యి కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ ఎస్ త్రీ సర్వీస్కి వెళ్ళినా సో ఎస్ త్రీలో చూస్తే మనకి అన్ని బకెట్స్ లోడ్ అయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది ఎక్కడ కూడా యాక్సెస్ డెనీడ్ అని అయితే రాలేదు ఒకసారి నేనేం చేస్తాను అంటే ఐఏఎం పర్మిషన్స్కి ఐఏఎం సర్వీస్ కూడా వెళ్తాను ఐఏఎం సర్వీస్లో అది యాక్సెస్ అవుతుందా లేదా అనేసి మనం చెక్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఐఏఎం సర్వీస్ అంతా కూడా యాక్సెస్ డెనీడ్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దాము రూట్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్దాము గ్రూప్స్లోకి వెళ్ళి గ్రూప్లో మనం ఐఏఎం పర్మిషన్ అనేది యాడ్ చేద్దాం ఈ ప్రజెంట్ ఈ గ్రూప్లో అయితే ఒక యూజరే ఉన్నాడు కానీ మనం ఏం అజ్యూమ్ చేసుకుందాం అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ యూజర్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ గ్రూప్కి మాత్రమే పర్మిషన్ చేంజ్ చేస్తే హండ్రెడ్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అదే మనం వన్ వన్ యూజర్ చేయాలంటే హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ యూజర్స్కి కూడా పర్మిషన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ గ్రూప్ ఉంది కాబట్టి మనకి ఒక్కసారి ఆ గ్రూప్ అనేది గ్రూప్లోకి వెళ్ళి మన పాలసీ అనేది యాడ్ చేసినప్పుడు ఐఎమ్ ఫుల్ యాక్సెస్ ఆటోమేటిక్ పర్మిషన్స్ అనేది గ్రూప్లో ఉన్న అన్ని మెంబర్స్కి కూడా వన్ మెంబర్ ఉన్న హండ్రెడ్ మెంబర్ ఉన్న థౌజండ్ మెంబర్స్ ఉన్నా కూడా మనకి కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది సో నేను ఇప్పుడైతే డీబీ గ్రూప్కి మాత్రమే పర్మిషన్ అనేది యాడ్ చేశాను ఒకసారి కన్సోల్కి వెళ్ళి ఇక్కడ నేను రీఫ్రెష్ చేసి చెక్ చేస్తాను ఐఏం పర్మిషన్ అనేది సో గ్రూప్కి ఉన్న పర్మిషన్ అనేది ఆ యూజర్ కూడా అటాచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ డీబీ గ్రూప్ యూజర్ కూడా ఆ సేమ్ పర్మిషన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇట్లా మనం గ్రూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఒక హండ్రెడ్ థౌజండ్ మెంబెర్స్ ఉన్నప్పుడు ఈ గ్రూప్లో పెట్టేసినప్పుడు ఆ గ్రూప్ అందరికీ కూడా సేమ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆ గ్రూప్కి సేమ్ పర్మిషన్ అనేది మెయింటైన్ చేస్తాం సో ఈ విధంగా గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం సో ఇక్కడతో మనకి ఐఎమ్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్లు కూడా ప్రాక్టికల్గా కూడా కవర్ చేసాం